మంచినీటి సమస్యలు లేకుండా డైరెక్ట్ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా మంచినీటిని తీసుకురావడానికి కృషి చేస్తానని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చిమట్ల ధర్మరాజు అన్నారు. వరి రైతులకు ఎక్కడ ధాన్యం అక్కడే కొనుగోలు చేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఏలూరు జిల్లా నారాయణపురం గ్రామంలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మీ అమూల్యమైన ఓటును గ్లాసుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. దీన్ని ఎలాగా మనం ఇవ్వకుండా చేయాలని సాగు చూపించి 5 ఎకరాలు 10 ఎకరాలు అని చెప్పి 100లో 10 మందికే 100 మందికే లబ్ధి చేకూరేటట్టుగా అతను చేసుకొచ్చాడు. అలాగే మనకి ఒక 60 కేవీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే గతంలో 90,000 95,000 వరకు ఖర్చు అయ్యేది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే మనకి దగ్గరగా 4 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. అలాగే ఇప్పుడు పవర్ కూడా అప్ అండ్ డౌన్ రావడం, మనం మోటార్లు కాలిపోవడం, అనేక విధాలుగా ఆక్వా రైతులు నష్టపోతూ ఉంటే ఈ కరెంట్ ఛార్జీలు కూడా వాళ్ళ నెత్తి మీద మోపి అనేక దారుణాలు, అంటే పాతకాలంలో కూడా సర్ఛార్జీలు అని, డిమాండ్ నోటీసులు అని రకరకాలుగా ఇష్యూలు చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ రక్తాన్ని పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్క రైతుకు కూడా రూపాయినరకే, ఆక్వా రైతులకి రూపాయినరకే కరెంట్ ఇచ్చే విధంగా, అలాగే గతంలో ఎలాగైతే కరెంట్ మీద జరిగిందో అదే విధంగా కొనసాగే విధంగా ఉంటుందని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి వరి రైతులకు కూడా చాలా దారుణంగా ఉంది. వరి రైతులకు వచ్చేటప్పటికి మనం పండించిన తర్వాత 6 నెలలు కష్టపడి మనం పండించిన పంటను అమ్ముకునే సమయానికి మార్చర్ ఉంది, అలాగే సంచులు లేవు, ట్రాన్స్పోర్ట్ అని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ ప్రభుత్వం అనేక రూపంలో రైతు దగ్గర దోచుకోవడం జరిగింది. అవేవి జరగకుండా సమర్థంగా రైతుకి లాభదాయకంగా చేసే విధంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ముందున్నది రైతుల్ని నడిపిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. అలాగే హాస్పిటల్స్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడా కూడా 30 పడకల హాస్పిటల్లో, అంటే మన నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా అటువంటిది ఉన్న దాఖలాలు లేవు.